వెల్కమ్ టు పల్నాడు ప్రజానాడి. పల్నాడు జిల్లా రెండచెంతల మండలంలో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు పర్యటనలో భాగంగా ఆయన మాట్లాడుతూ మాచల నియోజకవర్గాన్ని రక్షించుకోవాలంటే జోలకండి బ్రహ్మారెడ్డి ఎమ్మెల్యేగా గెలిపించండి, అభివృద్ధి కావాలంటే నన్ను ఎంపీగా గెలిపించండి అని. ఇక్కడికి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. అలాగే సభాధ్యక్షులు సుమంత్ రెడ్డి గారికి, బ్రహ్మారెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, దారు నాయక్ గారికి, శివారెడ్డి గారికి, అభిరెడ్డి గారికి, సుమంత్ గారికి, ప్రభు గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్న మట్టయ్య గారికి, రామరెడ్డి గారికి, ఇతర ఎక్స్ డిప్యూటీసీలకు, ఎక్స్ సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఇతర ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి, మొట్టమొదటిది మీ అందరికి తెలిసింది, ఇప్పటికే బ్రహ్మారెడ్డి గారు చెప్పడం జరిగింది. 15వ తారీఖున చిలకూరుపేటలో టీడీపీ, జనసేన, బీజేపీ ముగ్గురు కలిసి భారీ స్థాయిలో ప్రధానమంత్రి గారు కూడా వస్తా ఉన్నారు. 15వ తారీఖున మీటింగ్ జరగబోతా ఉంది. మాచర్ల నుంచి మీరు భారీ స్థాయిలో తరలి వచ్చి అక్కడ మాచర్ల పౌరుషం ఏంటో, మాచర్ల శక్తి ఏంటో రెండవది ఈరోజు పిలవడానికి, ఈరోజు రావడానికి ముఖ్యమైన కారణం కొద్దిగా నేను అందరికీ పరిచయం చేసుకున్నాను. అంటే నేను కొత్త అనేది కాదు, పాత వాడినే, మీ అందరికి తెలిసిన వాడినే, 5 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో తిరుగుతున్న వాడినే, అయినా కూడా టీడీపీ నాయకులకు పరిచయం అవ్వాలి, కలవాలి, మాట్లాడాలి. ఒక ఎలక్షన్స్ రేపటి నుంచి కోడ్ రాబోతా ఉంది. కోడ్ వచ్చే ముందే ఒక దిశానిర్దేశం, మనం ఇది చేద్దాం, ఇలా పోదాం, ముందుకి మనకి అవకాశం ఇస్తే ఇది చేద్దాం అని చెప్పి ఒకసారి కలిసి చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడైతే కానీ, దుర్గిలో అయితే కానీ ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇందాక చెప్పినట్లు నేను పాతవాడిని, మీ అందరూ తెలిసిందే. అయితే మీ అందరి చేతుల్లో కూడా ఓ పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకంలో నాకు 5 సంవత్సరాలు టైం ఇచ్చారు, 2019 నుంచి 2024 దాకా. పాతవాడే మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ ఓటేమని అడుగుతా ఉన్నాం, కానీ 5 సంవత్సరాల్లో ఏం చేసావని నువ్వు మీరు అడుగుతారు. దానికి సమాధానమే మీ చేతుల్లో పెట్టిన పుస్తకం. ఈ 5 సంవత్సరాల్లో ఏం చేశాము, ఎటువంటి ప్రాజెక్టులను స్టార్ట్ చేశాము, ఎటువంటి ప్రాజెక్టులు ముందుకు తీసుకువెళ్ళాం, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మొదలు పెట్టాము అనేది ఆ పుస్తకం అన్నింటిలో కూడా ఆ పుస్తకంలో రాసింది. మాచలకు సంబంధించి రక్షణ కోసం అయితే బ్రహ్మారెడ్డి గారు, అభివృద్ధి కోసం అయితే నేను అని మీరు గమనించండి. నేను ఇప్పుడు, ఇక ముందు ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ మాచర్లు వచ్చిన ప్రతిసారి కూడా అభివృద్ధి పైనే నేను మాట్లాడతాను. ఈ ప్రాంతాన్ని ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఇక్కడ ఈ గ్రామాలు బాగుపడతాయి, ఈ ప్రాంతం బాగుపడుతుందని దానిపైనే ఇప్పుడైనా, వచ్చేసారైనా, ఎప్పుడైనా మాట్లాడతానని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. దాంట్లో భాగంగా మళ్ళీ అడుగుతా ఉన్నాం 5 సంవత్సరాల టైము. ఈ 5 సంవత్సరాల్లో మళ్ళీ ఏం చేస్తామని మీ అందరికి ప్రశ్న ఉండొచ్చు, దానికి కూడా సమాధానం దానిలో ఉంది. మీ చివరి పేజ్ వెనక్కి తిప్పి చూస్తే దాంట్లో రాసాం 5 ప్రాజెక్టులు ముఖ్యమైనవి, అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమైనవి చేసుకోవాల్సినవి. ఏదైతే దారు నాయక్ గారు వేరే పేజ్ చూస్తున్నారు, ఈ లాస్ట్ పేజ్లో దాంట్లో రాయటం జరిగింది. మొట్టమొదటిది మీ అందరికి తెలిసిందే, వరకపుడిసేల ఈ ప్రాంతానికి ఎంతో ఉపయోగకరమైంది. దానికి సంబంధించి మండలం నలుమూల నుంచి ఇక్కడికి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. అలాగే సభాధ్యక్షులు సుమంత్ రెడ్డి గారికి,
మెమారెడ్డి గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి దారు నాయక్ గారికి శివారెడ్డి గారికి అభిరెడ్డి గారికి సుమంత్ గారికి ప్రభు గారికి శ్రీనివాస్ రెడ్డి గారికి వేదికపై ఉన్న మట్టయ్య గారికి నామరెడ్డి గారికి ఇతర ఎక్స్ డిప్యూటీసలకు ఎక్స్ సర్పంచులకు ఎంపీటీసలకు ఇతర ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. అక్కడ ముందు టీడీ ప్రోని రండి సార్. మూడు కారణాలు ఉన్నాయి. ఒకటి మొట్టమొదటిది మీ అందరికి తెలిసింది, ఇప్పటికే రమ్మారెడ్డి గారు చెప్పడం జరిగింది. 15వ తారీఖున చిలకూరుపేటలో టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసి భారీ స్థాయిలో ప్రధానమంత్రి గారు కూడా వస్తా ఉన్నారు. 17వ తారీఖున మీటింగ్ జరగబోతా ఉంది. మాచర్ల నుంచి మీరు భారీ స్థాయిలో తరలి వచ్చి అక్కడ మాచర్ల పౌరుషం ఏంటో మాచర్ల శక్తి ఏంటో రెండవది ఈరోజు పిలవడానికి ఈరోజు రావడానికి ముఖ్యమైన కారణం కొద్దిగా నేను అందరికీ పరిచయం చేసుకున్నాను. అంటే నేను కొత్త అనేది కాదు, పాత వాడిని, మీ అందరికి తెలిసిన వాడిని, 5 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో తిరుగుతున్న వాడిని, అయినా కూడా టీడీపీ నాయకులకు పరిచయం అవ్వాలి, కలవాలి, మాట్లాడాలి. ఒక ఎలక్షన్స్ రేపటి నుంచి కోడ్ రాబోతా ఉంది. కోడ్ వచ్చే ముందే ఒక దిశానిర్దేశం, మనం ఇది చేద్దాం, ఇలా పోదాం, ముందుకి మనకి అవకాశం ఇస్తే ఇది చేద్దాం అని చెప్పి ఒకసారి కలిసి చెప్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడైతే కానీ దుర్గిలో అయితే కానీ ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. ఇందాక చెప్పినట్లు నేను పాతవాడిని, మీ అందరూ తెలిసిందే. అయితే మీ అందరి చేతుల్లో కూడా ఓ పుస్తకం ఇచ్చారు. ఆ పుస్తకంలో నాకు 5 సంవత్సరాలు టైం ఇచ్చారు, 2019 నుంచి 2024 దాకా. పాతవాడే మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ ఓటేమని అడుగుతా ఉన్నాం, కానీ 5 సంవత్సరాలు ఏం చేసావు అని మీరు అడుగుతారు. దానికి సమాధానమే మీ చేతుల్లో పెట్టిన పుస్తకం. ఈ 5 సంవత్సరాలు ఏం చేశాము, ఎటువంటి ప్రాజెక్టులను స్టార్ట్ చేశాం, ఎటువంటి ప్రాజెక్టులు ముందుకు తీసుకువెళ్ళాం, ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మొదలు పెట్టాము అనేది ఆ పుస్తకం అన్నింటిలో కూడా ఆ పుస్తకంలో రాసింది. మార్చలకు సంబంధించి రక్షణ కోసం అయితే బ్రహ్మారెడ్డి గారు, అభివృద్ధి కోసం అయితే నేను అని మీరు గమనించండి. నేను ఇప్పుడు ఇక ముందు ఎప్పుడు వచ్చినా కానీ ఇక్కడ మాచర్లు వచ్చిన ప్రతిసారి కూడా అభివృద్ధి పైనే నేను మాట్లాడతాను. ఈ ప్రాంతాన్ని ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఇక్కడ ఈ గ్రామాలు బాగుపడతాయి, ఈ ప్రాంతం బాగుపడుతుందని దానిపైనే ఇప్పుడైనా వచ్చేసారైనా ఎప్పుడైనా మాట్లాడతానని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను. దాంట్లో భాగంగా మళ్ళీ అడుగుతా ఉన్నాం 5 సంవత్సరాల టైము. ఈ 5 సంవత్సరాలు మళ్ళీ ఏం చేస్తామని మీ అందరికి ప్రశ్న ఉండొచ్చు, దానికి కూడా సమాధానం దానిలో ఉంది. మీ చివరి పేజ్ వెనక్కి తిప్పి చూస్తే దాంట్లో రాసాం 5 ప్రాజెక్టులు ముఖ్యమైనవి, అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమైనవి చేసుకోవాల్సినవి. ఏదైతే దారు నాయక్ గారు వేరే పేజ్ చూస్తున్నారు. ఈ లాస్ట్ పేజ్లో దాంట్లో రాయటం జరిగింది. మొట్టమొదటిది మీ అందరికి తెలిసిందే వరకపుడిసేల ఈ ప్రాంతానికి ఎంతో ఉపయోగకరమైంది. దానికి సంబంధించి మండలం నలుమూల నుంచి ఇక్కడికి వచ్చిన నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. అలాగే సభాధ్యక్షులు సుమంత్ రెడ్డి గారికి, బ్రహ్మారెడ్డి గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, దారు నాయక్ గారికి, శివారెడ్డి గారికి, అభిరెడ్డి గారికి, సుమంత్ గారికి, ప్రభు గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదికపై ఉన్న మట్టయ్య గారికి, రామరెడ్డి గారికి, ఇతర ఎక్స్ డిప్యూటీసీలకు, ఎక్స్ సర్పంచులకు, ఎంపీటీసీలకు, ఇతర ముఖ్య నాయకులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం. అక్కడ ముందు 3 కారణాలు ఉన్నాయి. ఒకటి మొట్టమొదటిది
మీ అందరికీ తెలిసింది ఇప్పటికే రమ్మారెడ్డి గారు చెప్పడం జరిగింది 15వ తారీఖున చిలకూరుపేటలో టీడీపీ జనసేన బీజేపీ ముగ్గురు కలిసి భారీ స్థాయిలో ప్రధానమంత్రి గారు కూడా వస్తా ఉన్నారు 15వ తారీఖున మీటింగ్ జరగబోతా ఉంది మాచర్ల నుంచి మీరు భారీ స్థాయిలో తరలి వచ్చి అక్కడ మాచర్ల పౌరుషం ఏంటో మాచర్ల శక్తి ఏంటో రెండవది ఈ రోజు పిలవడానికి ఈ రోజు రావడానికి ముఖ్యమైన కారణం కొద్దిగా నేను అందరికీ పరిచయం చేసుకున్నాను అంటే నేను కొత్త అనేది కాదు పాతవాడిని మీ అందరికీ తెలిసిన వాడిని 5 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో తిరుగుతున్న వాడిని అయినా కూడా టీడీపీ నాయకులకు పరిచయం అవ్వాలి కలవాలి మాట్లాడాలి ఒక ఎలక్షన్స్ రేపటి నుంచి కోడ్ రాబోతా ఉంది కోడ్ వచ్చే ముందే ఒక దిశానిర్దేశం మనం ఇది చేద్దాం ఇలా పోదాం ముందుకి మనకి అవకాశం ఇస్తే ఇది చేద్దాం అని చెప్పి ఒకసారి కలిసి చెప్తే బాగుంటుందని ఉద్దేశంతో ఈ రోజు ఇక్కడైతే గాని దుర్గిలో అయితే గాని ఈ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది ఇందాక చెప్పినట్లు ఈ పాతవాడిని మీ అందరికీ తెలిసిందే అయితే మీ అందరి చేతుల్లో కూడా ఒక పుస్తకం ఇచ్చారు ఆ పుస్తకంలో నాకు 5 సంవత్సరాలు టైం ఇచ్చారు 2019 నుంచి 2024 దాకా పాతవాడే మళ్ళీ వస్తున్నాం మళ్ళీ ఓటేమని అడుగుతా ఉన్నాం కానీ 5 సంవత్సరాలు ఏం చేసావు అని అడుగుతా మీరు అడుగుతారు దానికి సమాధానమే మీ చేతుల్లో పెట్టిన పుస్తకం ఈ 5 సంవత్సరాలు ఏం చేసాము ఎటువంటి ప్రాజెక్టులను స్టార్ట్ చేసాము ఎటువంటి ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్ళాము ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను మొదలు పెట్టాము అనేది ఆ పుస్తకం అన్నిట్లో కూడా ఆ పుస్తకంలో రాసింది మాచలకు సంబంధించి రక్షణ కోసం అయితే బ్రహ్మారెడ్డి గారు అభివృద్ధి కోసం అయితే నేను అని మీరు గమనించండి నేను ఇప్పుడు ఇక ముందు ఎప్పుడు వచ్చినా గానీ ఇక్కడ మాచల్లో వచ్చే ప్రతిసారి కూడా అభివృద్ధి పైనే నేను మాట్లాడతాను ఈ ప్రాంతాన్ని ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఇక్కడ ఈ గ్రామాలు బాగుపడతాయి ఈ ప్రాంతం బాగుపడుతుందని దానిపైనే ఇప్పుడైనా వచ్చేసారైనా ఎప్పుడైనా మాట్లాడతా అని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటా ఉన్నాను దాంట్లో భాగంగా మళ్ళీ అడుగుతా ఉన్నాం 5 సంవత్సరాల టైము ఈ 5 సంవత్సరాల్లో మళ్ళీ ఏం చేస్తాను మీ అందరికి ప్రశ్న ఉండొచ్చు దానికి కూడా సమాధానం దానిలో ఉంది మీ చివరి పేజ్ వెనక్కి తిప్పి చూస్తే దాంట్లో రాసాం 5 ప్రాజెక్టులు ముఖ్యమైనవి అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమైనవి చేసుకోవాల్సినవి ఏదైతే దారు నాయక్ గారు వేరే పేజ్ చూస్తున్నారు ఈ లాస్ట్ పేజ్ లో దాంట్లో రాయటం జరిగింది మొట్టమొదటిది మీ అందరికి తెలిసిందే వరకపుడిసేల ఈ ప్రాంతానికి ఎంతో ఉపయోగకరమైంది దానికి సంబంధించి